Andhra Pradesh lo sthanika samsthala ennikalu nirvahinchenduku Nimmagadda Ramesh Kumar vegangane paavulu kadupthunnaru ee amshamlo prabhutvam sahakarinchela aadeshalu ivvalantu ippudike high court lo ayana petition vesaru ee petition vicharana sandarbhangane EC nyayavadulaku chellinchalsina feesula amsham kuda prastavanaku vachindi vivida billulni ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం లేదంటూ వివిధ బిల్లుల్ని కోర్టు ముందు నిమ్మగడ్డ తరపు న్యాయవాది ప్రవేశపెట్టగా ఆ బిల్లులన్నీ ఏంటి అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టులో న్యాయమూర్తులు న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజు అని వివరించగా హైకోర్టు న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఆయర్లకు ఏకంగా 5,61,00,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండడంతో కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం, న్యాయవాదులకు ఇలా ఇస్తూ వృధా చేయడం దురదృష్టకరం అని కోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్కు వివిధ సందర్భాల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీసీకి 117 కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. అయినప్పటికీ కూడా అసత్య ఆరోపణలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదే పదే ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఆరోపణలు చేయడం నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఒక అలవాటుగా మారింది అని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి కూడా తీసుకువచ్చారు. ఇదే సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్కు విజయవాడలో ఒకటి, హైదరాబాద్లో మరొకటి, ఇలా 2 చోట్ల అధికారిక నివాసాలు ఉండడంపైన హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సీసీకి హైదరాబాద్లో అధికార నివాసం ఎందుకు అని ప్రశ్నించింది. ఇదంతా ప్రజల ధనాన్ని ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా అని కూడా ప్రశ్నించింది. అయితే ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే ఇంకా కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సందర్భంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి నిన్న ఒక ప్రకటన వచ్చింది. ఈ నెల 28వ తేదీన ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. 28న జరిగే సమావేశానికి రావాల్సిందిగా రాజకీయ పార్టీలకు ఆయన ఆహ్వానం పలికారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నుంచి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వంతోనూ చర్చిస్తాము అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. చూస్తూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హయాంలోనే ఎన్నికలు పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తోంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కూడా అదే వర్షన్ వినిపిస్తూ ఉంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వమే అడ్డంకి, ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది అంటూ ప్రచారం కూడా చేస్తూ ఉంది. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్న లోపే ఎన్నికలు నిర్వహిస్తే తమకు కొంచెం సానుకూలంగా ఉంటుంది అన్న అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నెల 28న జరిగే సమావేశంలో ఏ రాజకీయ పార్టీ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు అన్న దానిపైన చర్చ నడుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమారే నేరుగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పకపోవచ్చు అన్న అభిప్రాయం ఉంది. అయితే ఒకప్పుడు కరోనా కేసులు కేవలం 1-2 ఉన్నప్పుడు కనీసం ప్రభుత్వాన్ని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ, ఆ రోజు నిమ్మగడ్డను తెలుగుదేశం పార్టీ కూడా ఒక పెద్ద విజనరీ, కరోనా నుంచి ప్రజల్ని కాపాడేసిన వ్యక్తి నిమ్మగడ్డ అంటూ కీర్తించారు. అయితే ఇప్పుడు 1000 కేసులు నమోదవుతున్న సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా మరోసారి తనకు తానే ఏకపక్షంగా ప్రభుత్వాన్ని కూడా తొలుత సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణకు వెళుతుండడం బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇదే కోరుకుంటోందా? వచ్చే 31 మార్చి నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగుస్తూ ఉండడంతో ఆలోపే ఎన్నికలు జరిగితే బాగుంటుంది అన్న దిశగానే వ్యవహారం నడుస్తోంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.